సమాజానికి సంగీభావాన్ని తెలియజేస్తూ తెలంగాణ వికాస సమితి అధ్వర్యంలో నిర్వహించినటువంటి రైతు సంగీభావ సదస్సుకు చేసినటువంటి ముఖ్య వక్తలు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఆచార్యులు నాయసరావు గారికి అదేవిధంగా ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవి వెంకటేశ్వర సార్కి అదేవిధంగా సదస్సులో పాల్గొంటున్నటువంటి వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రో శ్రీనివాస్ గారికి అదేవిధంగా సమన్వయకర్త అంటేరు నరసింహరెడ్డి గారికి సార్కి మన ముఖ్యవక్త ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ నరేశ్వర గారికి వేరే సమావేశాల్లో వారు బిజీ ఉన్న కారణంగా వెళ్ళిపోతున్నారు. వారికి వికాస సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రైతు విభాగము కన్వీనరు పులిదాసన్న గారికి ఈ సమావేశానికి మాకు సలహాలు సూచనలు వికాస సమితికి పెద్దలుగా ఉన్నటువంటి తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాబిరెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఉప కులపతులు మా వికాస సమితి పెద్దలు సీతారామరావు గారికి అదేవిధంగా తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ తెలంగాణ వికాస సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఆ పంట ఎవరికైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది, తన పంట తాను ఎంతైనా నిల్వ చేసుకునే స్వేచ్ఛ ఉంది, ఎవరితోనైనా ఒప్పందం చేసుకుని అమ్ముకునే స్వేచ్ఛ లేనిది వ్యాపారికి, లేనిది బడా కార్పొరేట్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే సో బడా కార్పొరేట్ ఏమంటున్నారంటే మాకు అమెరికాలో వనీలా పండితే మీరు ఇక్కడ వరి పండిస్తే ఎట్లా, మాకు అమెరికాలో కుక్కలు తినే ఆహారానికి మార్కెట్ ఉంటే మీరు మనుషులు తినే ఆహారం పండిస్తే ఎట్లా, మాకు అలా నష్టపోతున్నాం కదా, అలాగే ఎగుమతి మార్కెట్ ఉంది కదా, మాకు చైనాలో బయోఫ్యూయల్ తయారు చేస్తానికి కావలసిన పంటలు అవసరం ఉంటే మీరు ఇక్కడ అన్నం తింటామని చెప్పి వరి పండిస్తే ఎట్లా, ప్రపంచంలో ఏది మాకు అమ్ముకుంటే డాలర్లు వస్తాయో అది మాత్రమే మన భారత భూములు వ్యవసాయ భూముల్లో పండించాలి అని మాకు స్వేచ్ఛ కావాలి అలాంటి ఒప్పందాలు చేస్తుంది అని అడుగుతున్నారు. మా మేము పండించిన పంటను తక్కువ కొనుక్కొని మేము లక్షల టన్నులు నిల్వ చేసుకుని బాగా లాభం వచ్చి కృత్రిమ కొరత సృష్టించి మేము ఎక్కువ రేటు అమ్ముకునే స్వేచ్ఛ కావాలి అంటున్నారు. మేము ఒక రింగుగా ఫామ్ అయి ధర తగ్గించి బీహార్లో పంజాబ్లో రైతులకు గోధుమలకు ఎక్కువ రేటు వస్తే బీహార్లో మా ఆశీర్వాద్ గోధుమ పిండికి 125 రూపాయలు తక్కువకి ఇచ్చి కొనుక్కోగలిగాం, ఆ పంజాబ్లో కూడా ఎన్ఎస్పీ పీకేస్తే మాకు 1400కి వస్తుంది, మాకు ఇప్పటికీ 1800 కాస్ట్ ఎక్కువైంది, ఇంకా 400 మాకు తక్కువ రా మెటీరియల్ కావాలి, మా చిప్పులు తయారు చేసడానికి ఆలుగడ్డలు తక్కువ రేటు కావాలి, మా సాస్ తయారు చేసడానికి టమాటా తక్కువ రేటు కావాలి, మా ప్రొడక్ట్ మా ఆహార ఉత్పత్తులు తయారు చేయ మా కూల్ డ్రింక్స్ తయారు చేసడానికి నాకు నిమ్మకాయలు తక్కువ రేటు కావాలి అని అనుకున్నారు. సో కాంట్రాక్ట్ పెద్ద పెద్ద కంపెనీలు తమకు ముడి పదార్థాలు చౌకగా రావాలి, దాన్ని ఎంతైనా నిల్వ తీసుకోవాలి, దేశ విదేశీ మార్కెట్లో డిమాండ్ ఉన్న తమకు ధారలు తెప్పించేవే పండించాలి, ఈ స్వేచ్ఛ కార్పొరేట్ కోరుతున్నారు. ఈ మూడు చట్టాలు స్థూలంగా ఆ స్వేచ్ఛను కార్పొరేట్ అది ఈ చట్టాల లక్ష్యం. అలా చెబితే భారతదేశంలో తంటారు కనుక దానికి ట్రేడ్ అండ్ ప్రమోషన్, ప్రైస్ అష్యూరెన్స్, ఇలా అందమైన పేరు ఫ్రీడమ్ ఫర్ ద ఫార్మర్. ఫ్రీడమ్ ఫర్ ద ఫార్మర్ అంటే రైతుకు ఇప్పుడు ఫ్రీడమ్ లేదంట ఫార్మర్ అయ్యా, ఇలా రైతుకు ఆత్మహత్య తీసుకునే స్వేచ్ఛ ఉన్న దేశం అయ్యా, ఎవరైతే రైతు స్వేచ్ఛ లేదని, సో ఎవరన్నా రైతుకు సంఘం
फला पड़ा రైతు మీరు ఎక్కడన్నా కేతలు పెట్టారా నువ్వు అనవసరంగా వంకాయలు పండిస్తున్నా బెండకాయలు పండించలేదు సో ఈ రకంగా చెప్తున్నా అందుకే నేను మొదట్లో చెప్పినట్లు ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు మోసగించబడుతూనే ఉంటారు దీన్ని అర్థం చేయించే బాధ్యత చదువుకున్న వారిగా మనపై ఎందుకంటే ఈ కాలాన్ని యుగాన్ని పోస్ట్ ట్రూత్ ఏదట సత్యానంతర ప్రపంచం ఏదైనా అబద్ధాలు చెప్పి జనాన్ని నమ్మించవచ్చు ఎంత అబద్ధం ఆడొచ్చంటే రెండు వీడియోలు కలిపితే ఒక అబద్ధ వీడియో అయితే కేసీఆర్ టీఆర్పి ఇవ్వనందుకు నేను వ్యతిరేకిస్తున్నానని ఒక వీడియోలో అంటాను రెండో వీడియోలో కేసీఆర్ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తే నేను సమర్థిస్తాను అంటాను దాన్ని ఏం చేస్తారు మొదటి వీడియోలో కింద ఒక పార్టీ తీస్తాను కేసీఆర్ టీఆర్పి ఇవ్వకపోతే రెండో వీడియోలో కలిపి నేను సమర్థిస్తున్నాను పార్టీ ఈ రెండు కలిపితే ఒక కొత్త వీడియో दुर्मार्गम प्रपंच अंदव खचिता व्यवसाय चटा व्यतिरे व्यवसाय चटा कारण रीत्या व्यतिरे दिन समर्थन प्रतिपक्ष व्यापार अंबानी आदानी ఐటీసీ ఎవ్వన్నన పట్టాం ప్రభుత్వం పోలీసులను పెట్టి 2500కి అమ్మద్దు 1800కి మాకే అమ్మాలని అంటే మనం అందరం పోలీసుల గడ్డంటాం నా అట్లంటారు ఏ ఏ మెడకాయని తలకాయని ఏ ప్రభుత్వం అలాదు ఒకవేళ అంటే అడుగు నాకు అభ్యంతరం లేదు నా ఓపెన్ ఆఫర్ గనికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు సదస్సులేదు సో మొత్తం అక్కడ కంప్లీట్ గా बीजेपी के अंदर घटी इरवे वंदर कुंटा जपना हमें तो मेवे तो बेचने का हाथ आने लगा इम्मा भी रहता कारण चलने का सिद्धांत का नाम तो असल नाम तो ना आदमी का हाथ आने सिद्धांत का नाम तो मेरे ये मत आने 1880 को प्रभुत्व बोल रहे हैं काम दी इरवे वंदर प्राइवेट कंपनी का कमी चंडी अब तो मिले जगह संतोष बढ़ता है जगह वारंटी ले अपन जैसा ओपन ऑफर नहीं रहते वैसे मीरू रहते हम लोग बच्चा मन
జేపీ గారు కూడా ఉదాహరణ చెప్తుంటారు. నేను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్యాయంగా రైతును అమ్మద్దంటే నేను బస్తాలు మూట మూటలు కట్టుకుని వెళ్ళి కర్ణాటకలో అమ్మించి లాభం సంపాదించాను. నిజమే, కరెక్ట్. ఆ రోజు కర్ణాటకలో రేట్ ఎక్కువ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ఉన్నది, లాభం సంపాదించాను. మా రేపు మీలాంటి వాడు బీహార్ నుంచి మొక్కజొన్న కట్టల గడ్డ పట్టుకొచ్చి తెలంగాణ నుంచి ఎవరిది కాల్ చేస్తారు? మీరు ఇలా మొక్కజొన్న 10 రూపాయలు ఉంది బీహార్ లో, మన దగ్గర 1800 ఉంది. బీహార్ మొక్కజొన్న మాత్రం వచ్చి తెలంగాణ అమ్మితే తెలంగాణలో మొక్కలు పండించిన రైతులు కంకులు కాదంటే కాలాల్సి వస్తుంది. దాన్ని అంగీకరిద్దామా? బీహార్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమంటారు? శివరాజ్ సింగ్ చౌహాన్ నా రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో చమ్ముకుంటూ అరెస్ట్ చేస్తాను అంటే ఆ స్వేచ్ఛ కావాలన్నోడికి అరెస్టే, స్వేచ్ఛ వద్దన్నోడి అరెస్ట్. ఒకటి ఢిల్లీ దగ్గర అరెస్ట్, ఒకటి మధ్యప్రదేశ్ దగ్గర. అదే బయట అమ్ముకొని వద్దాయా అంటే అక్కడ అరెస్ట్ చేస్తారు, అమ్ముకొని అనేది ఇక్కడ అరెస్ట్ చేస్తారు. అంటే రెండు మీరు చెప్తారా? ఢిల్లీలో భోపాల్ అన్న ఒకటే మాట చెప్పాలి కదా. సో శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకటే చెప్తున్నాడు అరెస్ట్ చేస్తాం. మరి ఒకే దేశం ఒకే మార్కెట్ ఎక్కడ పోయింది? అందువల్ల ఈ బిల్లుల్లో ఉన్న అసలు రహస్యం ఏమిటి? స్థూలంగా అసలు రహస్యం ఒకటే, రైతుకి ఇప్పుడైనా ఇక్కడ రైతులు బ్రహ్మాండంగా లాభం పొందుతున్న నాకు చూపెట్టాను. నేను నాకు అభ్యంతరం లేదు, ఇప్పటికైనా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లు మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాను, కానీ దానికి ఆన్సర్ లేదు. ఆల్రెడీ ప్రైవేట్ ట్రేడర్లు కొంటున్నారు. సమస్య ఏంటంటే ఇప్పుడు వేలాది మంది ప్రైవేట్ ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులు కొంటున్నారు. రేపు వీళ్ళందరినీ తీసేసి ముగ్గురునో నలుగురునో ఆ వ్యవసాయ ఉత్పత్తుల్లో పెడదామని ఇప్పుడు ఆలోచన. ఏం జరిగింది లాస్ట్ 10 మంత్స్ లో? భారతదేశ విమానాశ్రయ రంగములు అసలు అడిగే పెట్టని ఆదాని వాడు ఇవాళ 6 విమానాశ్రయాలకు ఉండదయ్యాడు. యాత్రికలు ఇంక్లూడింగ్ ముంబై, నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి త్రివేణి ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ ప్రపంచ వ్యవసాయ వాణిజ్యాన్ని కార్గిల్ మాన్సెంటో లాంటి ఒక 4 కంపెనీలు డామినేట్ చేస్తాయి. అసలు వ్యవసాయ రంగంలో కార్పొరేట్లు లేవు అని ఎవరన్నారు? ఇలా విత్తనాలు ఎవరు సప్లై చేస్తున్నారు? కార్పొరేట్లు. పురుగు మందులు ఎవరు సప్లై చేస్తున్నారు? కార్పొరేట్లు. ఇప్పటి ఎరువులు ఎవరు సప్లై చేస్తున్నారు? కార్పొరేట్లు. ఈ లాస్ట్ 20 ఇయర్స్ పెద్ద ఎత్తున కార్పొరేట్ రంగం విత్తన మార్కెట్ లో, పురుగు మందుల మార్కెట్ లో, ఎరువుల మార్కెట్ లో ఎంటర్ అయింది. రైతులకు తక్కువ ధర వచ్చాయి. నిజంగానే కార్పొరేట్ వస్తే రైతుల లాభమే జరిగితే విత్తనాల ధరలు బాగా తగ్గాలి కదా, కాంపిటీషన్ పెరిగి. ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకు? కాంపిటీషన్ పెరిగి లాభమే వచ్చినారు కదా. మీరు విత్తన రంగంలో కాంపిటీషన్ పెరిగింది, విత్తనాల ధరలు తగ్గాయా పెరిగాయా? పురుగు మందుల రంగంలో కాంపిటీషన్, ప్రైవేట్ కాంపిటీషన్ పెరిగింది, మరి పురుగు మందుల ధరలు ఎందుకు పెరిగాయి? ఎరువుల రంగంలో కాంపిటీషన్ పెరిగింది, మరి ఎరువుల ధరలు ఎందుకు పెరిగాయి? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో ఇప్పటికే కార్పొరేట్ ఎంటర్ అయిన వ్యవసాయ సంబంధిత రంగాల్లో ధరలు విపరీతంగా పెరిగాయి లాస్ట్ 20 ఇయర్స్ లో. ఇవాళ రైతుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు పెరిగింది? దీని వల్లనే కదా. ఇవాళ విత్తనాలు మొలకెత్తకపోతే ఏ రైతుకైనా ఏ కంపెనీ నుంచి అయినా ఎంత నష్టపరిహారం వచ్చిందో చెప్పండి. నేను శాసనమండలిలో విత్తనాలు వేసి అవి మొలకెత్తక నష్టపోయిన వరంగల్ రైతాంగం, మహబూబ్ రైతాంగం తరఫున కొట్లాడితే అప్పుడు ప్రభుత్వాలు ఏమన్నారు? మేమేం చేయలేము విత్తన కంపెనీని, మాకు అధికారమే లేదు, మేమేం చేయలేము అని చెప్పి సమాధానం చెప్పారు. లేదు మాత్రం అందరూ ఇవాళ ప్రైవేట్ విత్తన కంపెనీల అగలాలు కల్తీ విత్తనాలు నష్టపోతున్న లక్షలాది మంది రైతాంగాన్ని మనం కాపాడగలుగుతున్నామా? పురుగు మందులు నష్టపోతున్న రైతాంగాన్ని మనం కాపాడగలుగుతున్నామా? సో అందువల్ల రేపు కార్పొరేట్ కంపెనీలు వచ్చే లాభాలు వస్తాయంటే ఎలా? ఇంకో మాట ఏం చెప్తున్నారు? కార్పొరేట్ కంపెనీలు వస్తే ఎక్కువ ధర కొంటా రైతు దగ్గర. మీకు నేను ఇదే కాదు బీహార్ ఉదాహరణ చెప్పాను. బీహార్లో 2006లో వ్యవసాయ మార్కెట్ రద్దు చేశాయి, అక్కడ మొత్తం ప్రైవేట్ వ్యాపారులే కొంటారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ గర్వంగా చెప్తున్నారు, మా బీహార్ రైతుల నుంచి నేరుగా క్యాంపస్ ప్లేస్మెంట్ లాగా కంపెనీలు వచ్చి గోధుమలు కొనుక్కపోతారు. ఒక్క ఐటీసీ కంపెనీ మా బీహార్ రైతుల నుంచి 3 లక్షల టన్నుల గోధుమలు కొనుక్కపోయారని గొప్పగా చెప్పాడు. నిజమే, కానీ ఏం చేశారు? ఎవరు అన్నారట, మా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చి ఒక 200 మంది విద్యార్థుల్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చాయి, ఎంత ఉద్యోగాలని కూలి పని ఉద్యోగాలు ఇచ్చాయి. ఇచ్చాయి కరెక్టే, 200 ఏమిచ్చాయనేది పాయింట్ కదా. 3 లక్షల టన్నుల ఐటీసీ కంపెనీ
ఆశీర్వాద్ గోధుమ పిండి కొరకు బీహార్ రైతుల నుంచి నేరుగా కొన్నాను. ఇంతవరకే ఆయన చెప్పాడు, తర్వాత పాటు మనం చెప్పాలి. ఏంటంటే ఆ రోజుల్లో గోధుమ కొన్న సమయంలో గోధుమకు మినిమం సపోర్ట్ ప్రైస్ 1925 ఐటీసీ వాడు 1800 అంటే క్వింటాలు పైన 125 రూపాయలు సంపాదించారు. అంటే పంజాబ్ రైతుల దగ్గర కొంటే ఇక 125 కన్నా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, 300 పెట్టాల్సి వచ్చింది. బీహార్ రైతుల దగ్గర 125 రూపాయలు పది క్వింటాల్ అంటే టన్నుకు 1250 రూపాయలు తక్కువ, 3 లక్షల టన్నులు అంటే ఎంత, 37 కోట్ల. ఈ విషయం చెప్పకుండా 3 లక్షల టన్నులు కొన్నాడని మాత్రమే చెప్పాడు. 3 లక్షల టన్నులు ఐటీసీ బీహార్ రైతుల దగ్గర నేరుగా కొనడం వల్ల 37 కోట్ల లాభం వచ్చింది. సంతోషమా ఇది, ఆనందిద్దామా? నిజంగానే ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ఇవాళ ఈ వ్యవసాయ చట్టాలకు మద్దతుగా 600 రైతు సభలు 100 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారని బీజేపీ వాళ్ళు. ఎందుకు అవసరం లేదు. మీరు ఒక పని చేయండి, తెలంగాణలో సన్నవరకు అడుగులో పడినాయి, 1880 రూపాయలు ఉంది మెస్పీ, మేము అంతకనే చల్లగా ఉంటాం. సో మన దగ్గర విడిగల్లో ఎవరు పెట్టాం నెంబర్ ఆఫ్ ఫోన్లో నాగట్టు. సో మనకు వాళ్ళకి అలవాటు మారుతుంది, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కమాడిటీ కన్సంప్షన్ ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైతే మెక్సికో బ్రెజిల్లో వనీలా ప్రొడక్షన్ ఆగిపోయిందో, అమెరికాలో డిమాండ్ తట్టుకోవడానికి వనీలా అమ్మకందారులు థర్డ్ వరల్డ్ కంట్రీస్లో వనీలా కల్టివేషన్ ప్రోత్సహించారు. కెనియా, టంజానియా, మెడగాస్కర్, మాల్దీవ్స్ ఇలా అన్ని దేశాలే కలిశారు. ఇండియాలో కూడా ప్రోత్సహించారు, కేరళలో కూడా వనీలా ప్రొడక్షన్ పెంచారు. మీకు రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేసే కాన్స్టిట్యూన్సీ వాయనాడ్, తన యాక్చువల్ పేరు వాయల్నాడ్. వాయల్ అంటే వరి, వరి పండించే ప్రాంతం అని దాని పేరు. ఆ వాయల్నాడ్ కాస్త వాయనాడే, ఆ వాయల్నాడ్ వాయనాడ్లో వరి మానేసి వనీలా పండించారు, వనీలా నాడ్ అయ్యారు. సో మొదటి 2-3 సీజన్లు బ్రహ్మాండంగా లాభం వచ్చింది, ఒక్కొక్కరి కిలో 4000 రూపాయలు. ఆ రోజుల్లో వరి ఉత్పత్తి కిలో ఒక ఎకరానికి 8000 ఖర్చు అయితే వనీలా ప్రొడక్షన్కు 2,60,000 ఖర్చు అయినా కూడా రైతులు అడ్డగోగా సంపాదించారు. ఎందుకంటే 4000 రూపీస్ కేజీ. సో ఆ రోజు వడ్లు బహుశా 10 రూపాయలు కిలో ఉండొచ్చు. సో 2 సీజన్లు అయ్యారు మలయాళం మనోరమ కవర్ పేజీలో వనీలా కరోడు పతులు, వనీలా కోటీశ్వర. ఏం జరిగింది, 2 సీజన్లు దాటిపోయాయి, 3వ సీజన్ ఎంటర్ అయింది ముచ్చటగా. ఈలోగా మెక్సికో బ్రెజిల్లో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ మొదలయ్యాయి. మళ్ళీ కెనియా, టాంజానియా, మెడగాస్కర్, మాల్దీవ్స్ అన్ని దేశాలు ఎక్కడెక్కడ వనీలా పండించడం మొదలుపెట్టారు. అంతర ప్రొడక్షన్ ప్రపంచంలో పెద్ద ఎత్తున వనీలా ప్రొడక్షన్ పెరిగింది, ధరలు భయంకరంగా పడిపోయాయి, ఆ వనీలా కరోడు పదులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇది 2005లో కేరళలో. ఆ మాటకు ఎందుకు, ఆక్వా రైతులకు అందమైన పంట పొలాలు, కోనసీమ పంట పొలాలు, గోదావరి సీమ పంట పొలాలు, పచ్చని పంట పొలాలు, విషతుల్యమైన ఆక్వా పొలాలుగా మారిన అనుభవం మనం చూసాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎక్స్పెరిమెంట్ చూసాం, ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దోసకాయలు పండించారు. ఏం జరిగింది, సో మొదట్లో లాభాలు తర్వాత దెబ్బతింది. అందువల్ల ఇవాళ ఒక పొలము, పొలం అనేది స్కేల్స్ కమాడిటీ, ఒక స్కేల్స్ కమాడిటీని ప్రైవేట్ పరం చేస్తే జరగబోయేది ఏంటి అంటే కాస్ట్ అఫ్లియంట్ కన్సూమర్, అంటే కొనుగోలు శక్తి ఎక్కువ ఉన్న వినియోగదారుల అవసరాలకు ఆ స్కేల్స్ కమాడిటీ వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, ఏదైనా స్కేల్స్ కమాడిటీ ఉంటే డబ్బున్న వాడు దాన్ని ముందు అనుభవిస్తాడు. ఇప్పుడు రేపు జరగబోయేది ఏంటంటే రైతుకు కాంట్రాక్ట్ వ్యవసాయం మొదలైతే ఆ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంగా ఉన్న కోట్లాది మంది ధనవంతుల అవసరాలను తీర్చే పంటలే పండుతాయి తప్ప పేదవాడి ఆకలి తీర్చే పంటలు పండవు. ఎందుకు అంటే ప్రపంచ బ్యాంక్ నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీ తన రిపోర్ట్ అంటుంది, ఈ దేశంలో అలంకరణ సామాగ్రిపై జరిగినంత పరిశోధన అతిసార వ్యాధికి మందు కొనుక్కోవడంపై జరగడం లేదు అని అంటారు. డయేరియాకు మీద మెడిసిన్ కోసం జరుగుతున్న రీసెర్చ్ కన్నా కూడా కాస్మెటిక్స్ పై జరుగుతున్న రీసెర్చ్ ఎక్కువ. ఎందుకు, కాస్మెటిక్స్ యాజ్ అ కన్స్యూమర్ డయేరియా వాడు పేదవాడు, వాడు మందు కనుక్కున్నారని ఇప్పుడు అవుతుంది.
धनवंत विलास उपयोगपे पटल लाटन अमेरिका जरिए लाटन अमेरिका आहार धाया पड़े पट पुला अमेरिका कुकल को वे आहार पड़े पट पुला मारपया वीलू दिम कर्म बटी पैस्थि देश सो अंदव का व्यवसाय तो रैतक प्रमादम देश आहार भद्रता इक मूडो चटना ट्रेड अं प्रमोशन चटी मूड कल चूड़ी विड़ी चटी मोतम स्वेच्छा वाणिज्या मे अवकाश इंदो पुर् आर्ग्युमेंट రైతుకు ఎక్కువ దర్శనం నేను అందుకే అనేక టీవీ ఛానల్ ఛాలెంజ్ చేశాను ఎవరు ఇంతవరకు ఆ ఛానల్ స్వీకరించలేదు ఏపీ గారు మొదలుకొని టీవీ గారు అయ్యా రిలయన్స్ ఫ్రెష్ వల్ల ఆకూర కొంటున్నారు ఎక్కడో ఒక రైతు దగ్గర కొంటారు కదా ఎఫ్సిఐ నుంచి అక్కడ తీసుకోరు కదా ఆకూరల ప్రొక్యూర్మెంట్ అక్కడ లేదు కదా మరి రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు ఆకూరలకు రైతులకు ఎక్కువ ధర ఇస్తున్నట్టు నాకు నిరూపించండి నిరూపిస్తే భారతదేశంలో ఉన్న మొత్తం ఆకూరలు రిలయన్స్ కొనాలని చెప్పండి నాకు ఎలా అంటే అంటే అల్టిమేట్గా రైతు లాభం ఉన్నారు ప్రభుత్వమా ప్రైవేటా అనేది ముఖ్యం ప్రభుత్వం జియో వాడుతున్నాం మనం తెలవదాన్ని మనకు అమ్మాలి ఇదే జియో మీద అంబానీని వాయించుకుంటూ వీడియోలు పెడుతున్నాం సో మన అంబానీని వ్యతిరేకిస్తే జియో ఎందుకు వాడుతుంది అల్టిమేట్గా రైతుకు లాభం రావాలి సో మీరు రైతుకు లాభం వస్తున్నట్టు విచిత్రంగా ఈ లాస్ తగిలితే ప్రైస్ విషయంలో మే అని పదం వాడతారు ఇంగ్లీష్ మే అని పదం వాడితే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వాలని లేదు చట్టం అంత వేగంగా రాశారు మే అన్న పదం భారత సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఒక చట్టంలో ఒక పదాన్ని వాడినప్పుడు అది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా పదం వాడినట్టుగా భావించరాదు ఆ చట్టములో లోతైన అర్థంతోనే ఆ పదం వాడినట్టుగా భావించాలని సుప్రీంకోర్టు అంటే మే అన్న పదాన్ని ఆలోచించే రకం రేపు అవసరమైతే ఇంకొక కాదు నరసింహారెడ్డి గారు నన్ను సార్ మేము మీటింగ్ పెడుతున్నా వస్తారా మే ఐ మే కమ్ అని అనుకో అర్థమైతే ఆయన ఇంకోటి పెట్టుకోవాల్సింది ఐ విల్ కమ్ అంటలేను ఐ మే కమ్ అంటున్నా రేపు రాలేదంటే ముందే చెప్పినా కదండి మే కమ్ అని నాకు వీలు కాలేదు సో చట్టంలో అంత దుర్మార్గంగా వస్తున్నారు మీ మీ చట్టం మొత్తం నిలవండి కంట్రోల్ పెట్టి చూడండి మే అనే ఎందుకు అంతలా మేనే కనబడుతుంది బిల్లు కనబడదు కొన్ని చోట్ల షేర్ కనబడుతుంది సో మరి మే అని ఎందుకు రాశారు అంటే కొట్టడానికి వీలుగా రాస్తున్నారు సో ఇక ఒప్పందం కుదిరినాక నేను ఇంకా ముందే చెప్పాను వివాదం ఏర్పడితే ఎవరి దగ్గరికి పోవాలి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కాదంటే కలెక్టర్ ఉదాహరణకు ఒక రామయ్య అనే రైతు ఆదాని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వీళ్ళిద్దరూ కలెక్టర్ దగ్గరికి పోతే ఎవరిని రైతు కూర్చోబెడుతుంది కలెక్టర్ కార్యాలయంలో ఎవరికి పవర్ ఉంటుందో చూడండి సో వెళ్ళి యాంటీ రూమ్ లో కూర్చుంటాడు ఆదాని రిప్రజెంటేటివ్ రైతు చర్చిలో కూర్చుంటాడు సో దీన్ని అంగీకరిద్దామా కోర్టుకు పోయే అధికారం కూడా లేకుండా చేశారు ఇక ఈ ఒప్పందం కుదిరిన తర్వాత రైతు పైన కేసు వేసి అనుకోండి ఎక్కడ వెళ్తుంది మీకు రెండు ఉదాహరణలు చెప్తాను గుజరాత్ లో పెప్సీ కంపెనీ ఒక రెండు ఎకరాల రైతు పైన ఒక కేసు ఏంటిదా కేసు లేస్ అనే నా ఆలుగడ్డ చిప్స్ ప్యాకెట్ లో ఉపయోగించే ఆలుగడ్డ రకం మీ పంటలో కనబడది ఆయనకు ఈ రైతుకు ఒప్పందం లేదు ఆఖరికి ఒప్పందం లేదు అంటే నా ఆలుగడ్డ రకం నీవు పొలంలో పండించావు దాని ద్వారా నా హక్కుల ఉల్లంఘన జరిగిందని కోటి యాభై లక్షలకు ఎక్కేసి ఆ రెండెకరాల రైతు ఒక 200 ఏళ్ళు పండించిన ఉండకూడదు అన్నారు సో ఎప్పుడు ఆ 50 లక్షల కేసేస్తే ఆ రైతు ఎట్లా బతకాలి దేశవ్యాపితంగా 50 లక్షల సోషల్ మీడియా మెసేజ్లు ఇది అన్యాయం బైకాట్ లేస్ అని చెప్పి పెద్ద ఉద్యమం నడిచింది నేను కూడా నా యూట్యూబ్ లో లేస్ చెప్తూ బైకాట్ చేయండి పెప్సీ కంపెనీ దుర్మార్గాన్ని ఆపండి వీడియో పెట్టే 2 లక్షల మంది చూశాను సో దాంతో ప్రపంచ వ్యాప్తంగా లేస్ చిప్స్ అమ్మకాలు పడిపోయాయి దాంతో ఆ కంపెనీ వెనక్కి వచ్చి కేసు పెట్టాయి సో ఎన్నిసార్లు ఇలా రైతులకు కంపెనీలకు రెండో ఉదాహరణ ఇది ఒక 7 రోజుల్లో కొత్త బియ్యం అత్యంతోనే పట్టు వెంటనే ఒక 2 బస్తాలు కొంత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు ఎందుకంటే ఒక 6 నెలల తర్వాత
మాట చెప్పాడు సార్ ఇంత పెద్ద రూమ్ ఉన్నది కదా సార్ 2 బస్తాలు ఎందుకు 30 బస్తాలు అరే ఎందుకు అన్న అంటే 30 బస్తాలు వేసుకుంటే రేట్ పెరుగుతుంది కదా సార్ మరి 30 బస్తాలు వేసుకుంటే రేట్ పెరుగుతుంది అని మళ్ళీ ఎవడు కొనాలి నేనే కొనుక్క బస్తాను అని చెప్పి ఒక నెల 30 బస్తాలు వేసాడు అయితే 30×600 18 లాభం వచ్చింది నాకే వచ్చింది రేట్ ఎందుకు అనుమానం సో 18 లేమో లాభం వచ్చింది తర్వాత దానికి పురుగు పట్టులు నానా డిజైన్స్ అయితే వదిలేసాడు సో ఎందుకు చెప్తున్నారంటే నిలువ ఎవడు చేసుకుంటాడన్న దానికి ఒక్కటే ఉదాహరణ కానీ ఏదవుతుంది అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ వ్యాపారులు చిన్న వ్యాపారులు సో వాళ్ళు చాలా సంతోషపడతారు మాకు స్వేచ్ఛ వస్తుంది అల్టిమేట్ గా వీళ్ళకు కూడా ఉండదు స్వేచ్ఛ ఎందుకంటే 30 బస్తాలు నిల్వ చేస్తున్న నాగేశ్వరం స్థానం ఉండదు 30 లక్షల బస్తాలు స్టోర్ చేస్తున్న ఆదాయం వస్తాయి వాడు వచ్చాక వీళ్ళని వాళ్ళని మాకు చెప్తుంటా లేదు ఒట్టోని పొడుగోడు కొట్టే పొడుగుని పోషకుడు అంటే రైతులు ఇప్పుడు చిన్న చిన్న కమిషన్ ఏదైతే దోచుకుంటే కమిషన్ ఏదైనా ఆదాయం తప్పాలి వచ్చి దోచుకుంటారు సో అల్టిమేట్ గా నిల్వ చేసుకోవడం అంటే బ్లాక్ మార్కెటింగ్ కు హోర్డింగ్ కు లైసెన్స్ ఇవ్వడం దానికి అందంగా రైతులకు స్వేచ్ఛని పడము అని పేరు సో ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం రెండోది ఏంటి కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం ఏ రైతుతో ఏ కంపెనీ అయినా అగ్రిమెంట్ చేసుకోవచ్చు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఇది ఏం జరుగుతుందో అర్థం కావడానికి ఒక పాపులర్ ఆర్గ్యుమెంట్ మనం ఆన్సర్ చేయాలి ఏంటి ఆ పాపులర్ ఆర్గ్యుమెంట్ అంటే అన్ని రకాల వస్తువుల్లో ఫ్రీ మార్కెట్ ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వేచ్ఛా మార్కెట్ ఎందుకు ఉండకూడదు ఇది చాలా పాపులర్ ఆర్గ్యుమెంట్ ఒక రైతు వర్షానికి వచ్చే వరకే స్వేచ్ఛా మార్కెట్ అర్థం కావాలి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వ్యవసాయం అనే దానికి ఉండే క్యారెక్టర్ దానికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే మన ఎవ్వరి పైన ఆధారపడిన ఫ్యాక్టర్స్ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపుతాయి అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అది ఒక చీడపైన దాడులు కావచ్చు అది ఏ కారణాలు అనేక కానీ హైలీ అన్ప్రిడిక్టబుల్ కమాడిటీ ఏమైనా ఉంది అంటే అది అగ్రికల్చర్ అది ఎంత తక్కువ ప్రొడక్షన్ అయినా పడిపోవచ్చు ఎంత ఎక్కువ ప్రొడక్షన్ అయినా కావచ్చు తక్కువ ప్రొడక్షన్ పడిపోతే ధర పెరిగి అంటే సరఫరా ఉత్పత్తి తగ్గితే ధర పెరిగి వినియోగదారు నష్టం పోతాడు ఉత్పత్తి పెరిగితే ధర తగ్గి రైతు నష్టం అంటే రైతుకు ఆదాయ భద్రత వినియోగదారునికి ఆహార భద్రత ఉండాలి అయితే ఒక వాదన ఏంటంటే వినియోగదారుల పేర్లు చెప్పి రైతులకు అన్యాయం చెప్తున్నారు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే మన దేశ రైతుల్లో 75% వినియోగదారులు కూడా ఎలా బియ్యం పండిస్తాడు కూరగాయలు కొంటాడు బియ్యం పండిస్తాడు పప్పు దినుసులు కొంటాడు ఏ రైతు తన పంట పొలములో అవసరమైన అన్ని తానే ఉత్పత్తి చేసుకునే పంట పొలాలు చాలా అది ఎక్కడన్నా ఉంటే ఫామ్ హౌజుల్లో ఉంటది మధ్యతరగతి ఫామ్ హౌజుల్లో తనకు కావాల్సినవన్నీ పండించుకుంటాడు కానీ రైతు సాధ్యమే కాదు అందువల్ల ఇవాళ చాలా మంది రైతులు క్యాష్ క్రాప్ పండిస్తున్నారు సో వాళ్ళు వాళ్ళ పంట పొలంలో పండించి వాళ్ళు తినే పరిస్థితి లేదు ఇలాంటి కమాడిటీలో ఫ్రీ మార్కెట్ ఏమవుతుంది ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు ధర పెరిగిపోతున్న అమాంతం ఉత్పత్తి పెరిగినప్పుడు ధర అమాంతం పడిపోతుంది అందువల్ల ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ధరను స్థిరీకరించడానికి అటు రైతుకు ధర స్థిరీకరణ జరగాలి ఇటు వినియోగదారునికి ధర స్థిరీకరణ ఇవాళ కంపెనీలు స్వేచ్ఛగా ఒప్పందాలు చేసుకుంటాయి ఈ చట్టం మీద ఏం జరుగుతుంది అసలు రైతుకు కంపెనీకి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది ఒప్పందం కుదిరిన తర్వాత జరగబోయే సివిల్ కోర్ట్ విల్ హావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్ అంటే ఒక రైతు నాకు ఒక కంపెనీ అన్యాయం చేసింది నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది అంటే నేను కోర్టుకు పోయే అధికారమే రైతుకు లేదు అని చెప్పండి ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామిక రాజ్యాంగాల్లో ఎక్కడా ఇంత చట్టాలు కోర్టుకు అధికారం లేదు అని కోర్టుకు వెళ్లే అధికారం లేదన్న అండ్ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే సెక్షన్ 13 ఆఫ్ ద ట్రేడ్ అండ్ ప్రమోషన్ యాక్ట్ లో అలాగే ఇతర చట్టాలు ఏం చెప్తారంటే ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ
ఆ ప్రభుత్వాల యంత్రాంగాలకు కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ మరే ఇతర వ్యక్తి కానీ ఏదైనా ఇన్ గుడ్ ఫేత్ సదుద్దేశంతో చేస్తే అతని పైన కేసు పెట్టే అధికారమే లేదు అని రాశారు. చూడండి, ఎనీ అదర్ పర్సన్ ఎవరు? ఎనీ అదర్ పర్సన్ ఎక్కడైనా చట్టాలు ఏముంటాయంటే ప్రభుత్వ వ్యవస్థల్ని అధికారాన్ని కాపాడుకోవడానికి చట్టాలు రాస్తాయి. అంటే ప్రభుత్వ అధికారులకు మీద కేసులు పడకుండా జాగ్రత్త పడతాయి. సో ఈ చట్టం ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, ఎంత బ్లాంక్ అవుతుంది, బ్లాంక్ ఎనీ అదర్ పర్సన్ ఇంకెవరి పైన కానీ ఇన్ గుడ్ వే సదుద్దేశంతో చేస్తే అతని పైన కేసు పెట్టాలి. మరి ఎవరా ఎనీ అదర్ పర్సన్? ఆ ఎనీ అదర్ పర్సన్ ఎందుకు నిర్వచించలేదు చట్టం? ఆ ఎనీ అదర్ పర్సన్ ఎవరో తెలియాలంటే ఢిల్లీ హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లోకి వెళ్తే రైతుల నినాదాల్లో ఎనీ అదర్ పర్సన్ ఎవరో తెలుస్తారు. ఆ నినాదాల్లో అంబానీ ఆదానీ అని వాళ్ళ పేర్లు పెంచి చెప్తున్నారు, వాళ్ళే ఎనీ అదర్ పర్సన్. అంటే అర్థమేంటి? ఈ చట్టం ఏం చెప్తుంది? రేపు అంబానీలు ఆదానీ రైతుతో ఒప్పందం చేసుకొని రైతుకు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అది సదుద్దేశంతో ఉల్లంఘించిందని భావిస్తే ఏ కేసు వేస్తానికి ఈ చట్ట అవకాశం ఇవ్వదు. ప్రపంచంలో ఎక్కడ చట్టం లేని చట్టం లేని నేనున్నా సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అంటారు, లెజిస్లేటివ్ కమిటీ అంటే చట్టాలు రూల్స్ గా మారినప్పుడు ఆ రూల్స్ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని స్టడీ చేసే సబ్ కమిటీలో నేను 4 ఏళ్ళు సభ్యుడిగా ఉన్నాను. అనేక రూల్స్ ను ఏకి పారేసి వాటిని దుమ్ము దులిపి దుర్పర పట్టిన వాళ్ళలో ఒకటి. ఇక్కడ చట్టం ఇలా వేగంగా రాయదు ఎనీ అదర్ పర్సన్ అని. అంటే ఏముంటుంది, ఉదాహరణ చట్టం ఇలా రాస్తారంటుంది, హాస్టల్లో మీకు ఉదయం రోజు ఆ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ దోశ కానీ పూరి కానీ మరేమైనా కానీ పెట్టమంటే గడ్డుడు పెట్టచ్చు, మరేమైనా అన్నాడు గడ్డుడు పెట్టచ్చు. ఎట్లు రాస్తారు చట్టాలు? ఎక్కడైనా ఎనీ అదర్ పర్సన్ రాశారు చట్టం చదవండి. ఇవాళ మీకు సాక్షి పత్రికలో సాయినాథ్ గారి రాసకుడు అందులో కూడా ఆయన స్టార్టింగ్ లోనే మెన్షన్ చేశారు ఆర్ ఎనీ అదర్ పర్సన్. అందువల్ల ఈ చట్టాలు క్లియర్ గా రాజ్యాంగ విరుద్ధము. ఇక ఈ చట్టాలు ఏమి పని? అసలు ఈ చట్టంలో కొన్ని అంశాలు చెప్తాను. నేను చాలా వీడియోలు ఇప్పటికీ దీనిపైన మాట్లాడాను, జయప్రకాశ్ నారాయణతో, జేడీ లక్ష్మీనారాయణతో, జీవీఎల్ నరసింహారావుతో గంటల ధరమైన చర్చల్లో పాల్గొన్నాను. మీరు నా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చూస్తుంటారు, చూడని వాళ్ళు చూడండి. సో జీవీఎల్ నరసింహారావుతో లేటెస్ట్ గా కూడా గంట సేపు ఈ చట్టాల మీద మాట్లాడాను. జేపీ గారితో మాట్లాడితే ఇప్పటికీ 3 లక్షల మంది చూశాను ఇక్కడ. సో ఇంకా గంట 1000 మంది చూస్తున్నారు ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన చూసినా గంట 1100 మంది చూస్తారు. సో ఈవెన్ నౌ సో అవన్నీ దయచేసి అవి కాక స్వతంత్రంగా నేనే మాట్లాడిన వీడియో చూడంటే దాదాపు నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక అంచనా 5 నుంచి 6 గంటల కంటెంట్ ఉంటాయి. ఒక 2 సినిమాలు చూడొచ్చు మా ఫస్ట్ అండ్ సెకండ్ చూడాలి. సో దయచేసి చూడండి, అంత సమయం లేదు కానీ బ్రీఫ్ గా చెప్తాను. ఒకటి, ఈ చట్టంలో ఉదాహరణకు ఎసెన్షియల్ సర్వీసెస్ చట్టం, ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ఏంటి? నేను ఇంతకు చెప్పాను, ఆహార ధాన్యాలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, పప్పు దినుసులు, వంట నూనెలు, నూనె గింజలు, వీటిని ఎంతైనా నిల్వ చేసుకునే హక్కు లేదు, స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదు? ఇలా స్వేచ్ఛ ఇవ్వడం అంటే హోర్డింగ్ నల్లబాగ్ బజార్కు స్వేచ్ఛను పడింది. రైతుకు స్వేచ్ఛ లేదు అనేది కరెక్ట్ కాదు, రైతుకు స్వేచ్ఛ ఏ రైతు కూడా 100,000 టన్నులు స్వేచ్ఛ చేస్తుంది. జేపీ గారితో టీవీలో అదే అడిగాను, ఆయన అంటాడు ఈ దుర్మార్గమైన చట్టం, నిత్యావసరాల చట్టం, ఈ చట్టంతో రైతు అన్యాయం అవుతున్నాడు. నేను రైతుకు ఎక్కలేస్తాను, మీరు గడగేస్తారు. రైతు తన పంట తాను నిల్వ చేసుకోవద్దని ఏ చట్టం చెప్పి చెప్పండి ఇప్పుడు. మీరు ఎక్కడన్నా కేసులు కలెక్టర్లు పెట్టారు రైతుల మీద? అసలు నిల్వ చేసుకోకుండా రైతుకు స్వేచ్ఛ లేదని మీరే అంటే సార్ అన్న, రైతుకు నిల్వ చేసుకునే స్వేచ్ఛ ఉంది, వ్యాపారులకు నిల్వ చేసుకునే స్వేచ్ఛ లేదు. పాయింట్ అది వ్యాపారుల సమస్య, రైతుల సమస్య కాదు. ఎందుకంటే నాకు 90 ఈ నాకున్న బంధువుల్లో అనేక మంది వ్యాపారులు అసలు నాకున్న రైతులు లేరు బంధువులు, నాకున్న బంధువులు అంతా వ్యాపారం లేదు. సో వాళ్ళు నాకు తెలుసు, చాలా బాగా తెలుసు, నేను మాట్లాడేది వాళ్ళు చాలా మంది కోపం వస్తారు. ఏం చేయలేదు, కోపం వచ్చినా
ఎక్కడ పుట్టాలో నేను నిర్ణయించుకోలేదు, ఎక్కడ ఉండాలో నేను నిర్ణయించుకోలేదు. అందువల్ల ఖచ్చితంగా రైతు పక్షాలు ఉంటాం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిలువ లేనిది వ్యాపారికి ఆంక్షలు, ఆ హక్కులు లేని వ్యాపారికి. ఇవాళ ఈ చట్టం ఏం చెప్తుందంటే, లక్షల టన్నులైన నిల్వ చేసుకోవచ్చు. అసలు నిల్వ ఎందుకు చేసుకుంటారు? ఫండమెంటల్ గా నిల్వ చేసుకోవడం అంటే ఏంటి అంటే, రైతు దగ్గర తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవటానికి నిల్వ చేసుకుంటారు. ఇంకా ఇది కాకుండా నిల్వ ఎందుకు చేసుకుంటారు నాకు చెప్పండి. నిల్వ చేసుకునేది ఏంటి? సాలాజీ చూపెట్టండి. అసలు నిల్వ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? ధర పెంచుకోవడానికే రైతు నిల్వ చేసుకుంటారు. మనకెందుకు ఇప్పుడు చిన్నప్పుడు, నాకు ఇప్పటికి గుర్తు, నేను యూనివర్సిటీ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు, వంట నూనెలు, ఆహార ధాన్యాలు, వీటిని లక్షల టన్నులు స్టోర్ చేసుకునే స్వేచ్ఛ కావాలని వ్యాపారం అంటున్నారు. రైతుకు లక్షల టన్నుల నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండదు, అవసరం ఉండదు, సందర్భం కూడా ఉండదు. అంటే మరి స్వేచ్ఛ ఎవరికి? స్వేచ్ఛ రైతుకు ఉంది, వ్యాపారికి లేదు. కానీ వ్యాపారికి స్వేచ్ఛని ఇస్తామంటే సమాజంలో గొడవైతుంది. అందుకొరకు రైతుకు స్వేచ్ఛ అంటున్నారు. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మోసగించబడుతూనే ఉంటారు అని అంటారు. అందువల్ల ఇలా తెలంగాణ వికాస సమితికైనా నాగేశ్వరకైనా బాధ్యత ఏంటంటే, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసి అర్థం చేయించాల్సిన బాధ్యత మనపై. లేకపోతే అందమైన పేర్ల వెనకాల, ఇప్పుడు మీరు ఆలోచించారు, ఒకటే ఉదాహరణ చెప్తారు, కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం పేరేంటంటే ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రైస్ అష్యూరెన్స్ యాక్ట్ చట్టం పేరు. మీరు ఆ చట్టం 8 పేజీలు ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఎలా ప్రైస్కు అష్యూరెన్స్ ఉంటుందో చెప్పిన చూడండి, మీకు దొరికితే నేను ఛాలెంజ్ చేస్తాను. చట్టం పేరేమో ప్రైస్ అష్యూరెన్స్ యాక్ట్, లోపల మాత్రం ప్రైస్ అష్యూరెన్స్ ఉండదు. మరి ప్రైస్ అష్యూరెన్స్ అనే యాక్ట్ పెట్టినప్పుడు మీరు ఎక్కడో కాక ప్రైస్ అష్యూరెన్స్ ఉండాలి కదా. సో ఒక కంపెనీ రైతుతో ఒప్పందం చేసుకోవచ్చు, కానీ కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని రాశారా? లేదు. చట్టం పేరు మాత్రం ప్రైస్ అష్యూరెన్స్ యాక్ట్ అంటారు. అంటే చట్టం పేరుకు చట్టం లోపల ఉన్న దానికి ఎలాంటి సంబంధం లేదు. పేరు గాంధీ, బుద్ధులు గాడ్సే. సో ఆ రకంగా చట్టాలు రాస్తాయి. అందువల్ల ఇది స్థూలంగా ఇప్పుడున్న 3 చట్టాలు. ఇందులో లోతుపాతుల్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది. అయితే సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు, ఎందుకంటే కోర్టులు కూడా ఎలా వ్యవహరిస్తున్నాయి మనం చూస్తున్నాం. వలస కూలీలు లక్షల మంది రోడ్ల పైన నడుచుకుంటూ ప్రాణాలు కూడా పోతుంటే ఆ కేసును స్వీకరించండి అని సుప్రీంకోర్టుకి వెళ్తే 70 రోజులు పట్టింది. ఆర్నబ్ గోస్వామి 70 నిమిషాల్లో కేసు టికెట్ తీశారు. సో ఆర్నబ్ గోస్వామికి ఒక చట్టము, ఒక హక్కులు, ఒక రాజ్యాంగము, కోట్లాది మంది వలస కూలీలకు ఒక రాజ్యాంగము ఉన్నటువంటి మన దేశంలో రేపు సుప్రీంకోర్టులో కూడా రైతుకు న్యాయం వెళ్తుంది అని నాకైతే నమ్మకం లేదు. అయితే చూద్దాం. కానీ ఇది స్థూలంగా ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు విరుద్ధం? మొదటిది, భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాల పైన చట్టాలు చేసే సంపూర్ణ అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఈవెన్ కేంద్రం వాటిపై చట్టం చేసినా రాష్ట్రాల చట్టాలే చెల్లాలి, ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం కేంద్రాల కేంద్ర దయాదాక్షిణ్యాల పైన ఏర్పడినవి కావు. రాష్ట్రాలకు ఒక ప్రత్యేక రాజ్యాంగపరమైన అస్తిత్వం. ఈ అగ్రికల్చర్ అనే అంశం, వ్యవసాయం అనేది పూర్తిగా రాష్ట్రాల జాబితా. మరి రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్రం ఎలా చట్టం చేస్తుంది? సో రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశం పైన కేంద్రం చట్టం చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇప్పుడు ఉదాహరణకు దేశ భద్రత కేంద్ర జాబితాలో ఉంది. తెలంగాణ రాష్ట్రం కనుక మేము ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటామని చట్టం చేసినాం, ఒప్పుకుంటారా? తెలంగాణ రాష్ట్రం కనుక అమెరికాలో మేము ఒక విదేశాంగ సంబంధాలు పెట్టుకుంటాం, అక్కడ మేము ఒక రాయబారిని పెడతామని తెలంగాణ అసెంబ్లీ చట్టం చేసి కూర్చుంటారా? తెలంగాణ రాష్ట్రానికి ఒక కరెన్సీ,
మాకు ప్రత్యేకంగా మీరు రూపాయి కాదు రూపాయి పెట్టుకుంటాం అని చట్టం చెప్తే ఊరుకుంటారా? అంటే అర్థం ఏంటి? కరెన్సీ ఎక్స్టర్నల్ అఫేర్స్ దేశ భద్రత కేంద్ర జాబితాలోనే కనుక వాటిపైన కేంద్రమే చట్టం చేయాలి. అగ్రికల్చర్ రాష్ట్ర జాబితాలోని అంశం కనుక రాష్ట్రాలే చట్టాలు చేయాలి. కానీ రాష్ట్రాలకు సంబంధించిన అంశం పైన రాష్ట్రాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా కేంద్రం చట్టం చేస్తుంది. జిఎస్టి చట్టం ఉంది, రాష్ట్రాలు కేంద్రం రెండు తమ సార్వభౌమాధికారాన్ని పూర్తి చేసుకుని ఒక చట్టం చేస్తుంది. కానీ ఇది అలా కూడా ఏకపక్షంగా రాష్ట్రాలతో సంప్రదించకుండా చట్టం చేశారు. ఇక రెండవది చట్టం భారత రాజ్యాంగంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, అధికారాల విభజన, న్యాయ వ్యవస్థ, చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం అని మూడు స్తంభాలపైన భారత రాజ్యాంగం నడుస్తుంది. ఈ మూడింటికి స్పష్టమైన అధికారాల విభజన, చట్టసభలు ఏం చేయాలి, కార్యనిర్వాహక వర్గం ఏం చేయాలి, న్యాయ వ్యవస్థ ఏం చేయాలి, ప్రతి దానికి పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో రాజకీయ నాయకులు అనుకుంటారు, మేము ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఏ చట్టమైనా చేసే అధికారం మాకుందని లేదు. ఏదైనా ఒక చట్టం రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే వాటిని కొట్టివేసే అధికారం కోర్టులకు. అంటే అబ్సల్యూట్ పవర్ డజంట్ లై విత్ లెజిస్లేచర్ ఇన్ ఇండియా. అలాగే చట్టసభలో చర్చించే అంశాన్ని కోర్టులు సమీక్షించరావు. కోర్టులకు లేదు అధికారం. ఫలానా నాగేశ్వరకు మైక్ ఇవ్వలేదనుకోండి కౌన్సిల్లో, నేను ఎమ్మెల్సీగా అయితే మళ్ళీ నాకు మైక్ ఇవ్వకపోతే మైక్ ఎందుకు ఇవ్వలేదని నేను కోర్టుకు పోతే కోర్టు చైర్మన్ ఆదేశించరాదు, నాగేశ్వరం ఖచ్చితంగా మీరు రోజు మైకి ఇవ్వండి అని. ఎందుకంటే చట్టసభలలో జరిగే చర్చలు పైన కోర్టులు సమీక్షిస్తారు. కానీ చట్టసభల్లో చట్ట విరుద్ధంగా సభ నడిపాడు అనుకోండి స్పీకర్, కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అంటే అంత క్లియర్ గా రాజ్యాన్ని చెప్పి సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే చట్టసభల వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే వీలు వేరు. అంటే రాజ్యాంగము, ఇండియన్ జ్యూరిస్ప్రూడెన్స్, సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఎవరి అధికారాలేంటి, ఎవరి లక్ష్మణ రేఖ ఏంటి అని గీతి పెట్టాయి. కానీ ఈ చట్టాలు ఆ గీతను చెరిపివేశాయి. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 13 సెక్షన్ 15 ఆఫ్ ది ఫస్ట్ యాక్ట్ ట్రేడ్ అండ్ ప్రమోషన్ చట్టం, సెక్షన్ 19 ఆఫ్ కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ రైతుకు కంపెనీకి వివాదం ఏర్పడితే దాన్ని పరిష్కరించడం, ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఒక పౌరుడికి అన్యాయం జరిగితే ఆ పౌరుడు న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాడు. కానీ ఈ చట్టం ఏం చెప్తుందంటే కోర్టుకు కాదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. సబ్డివిజనల్ మెజిస్ట్రేట్, సబ్ కలెక్టర్, తర్వాత కలెక్టర్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్. అంటే ఒక జుడిషియరీ న్యాయ వ్యవస్థ చేయాల్సిన పనిని ప్రభుత్వ యంత్రాంగం పైన పెట్టింది చట్టం. అందువల్ల న్యాయ వ్యవస్థ అధికారాలను తీసుకెళ్లి కలెక్టర్లకు ఇవ్వడం అంటే రేపు అర్థమేంటి, అయ్యా ఎవడైనా దొంగతనం చేస్తే అతను దొంగతనం చేశాడని శిక్ష వేసే అధికారం కమిషనర్ ఆఫ్ పోలీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసు మాత్రమే బుక్ చేయగలుగుతాడు, నేరస్తులా కాదని నిర్ణయం చేయాల్సింది కోర్టు, కలెక్టర్ కమిషనర్ పోలీస్ కాదు. కానీ ఈ చట్టం కోర్టు కాదు పోలీస్ కమిషనరే నిర్ణయిస్తాడు నీకు ఒకవేళ నువ్వు నేరం చేసుకోవలేదు అంటే అది ఎంత దుర్మార్గం ఆలోచించి. ఇక మూడవది భారత రాజ్యాంగంలోని అతి గొప్ప పార్ట్ ఏదైనా ఉంది అంటే ద వండర్ఫుల్ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదంటే ఆర్టికల్ 13. దీన్ని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. అంటే ఒక పౌరుడికు ఎక్కడ అన్యాయం చివరకు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగితే సుప్రీంకోర్టుకనే లెచ్చు. అందువల్ల రాచరికానికి ప్రజాస్వామ్యానికి మౌలికమైన తేడా తెలిపేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 32. ఎందుకంటే ఆర్టికల్ 32 ద్వారా రాజ్యం నాకు అన్యాయం చేస్తే, నాకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను కొట్టుకుపోతాను. ఈ ఆర్టికల్ 32 విఘాతం కల్పించే చట్టాలు మీరు సెక్షన్ 19 ఆఫ్ ది కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ లేదా సెక్షన్ 15 ఆఫ్ ది
స్టేషన్లు వ్యక్తులు ఎవరు లేరు. ప్రత్యేక అవసరం లేని ఒక అపారమైన జ్ఞాన ధరి అయినా ఏ విషయం గురించి అయినా కానీ ఎన్ని గంటలైనా క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో క్లాస్ పీపుల్ ఉంటే క్లాస్ పీపుల్కి అర్థమయ్యే రీతిలో మాట్లాడేదంటే అపారమైన జ్ఞానం ఉన్న మహేశ్వర్ గారు చిన్న మీటింగ్కి రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త. అది సినిమాలైనా క్రికెట్ అయినా వ్యవసాయమైనా అంతర్జాతీయ విషయాలైనా జాతీయ విషయాలైనా దేని మీద అయినా మాట్లాడగలిగే వారికి పరిజ్ఞానం జ్ఞానం ఉంది. వారి మీటింగ్కి రావడం సంతోషకరం. నాగేశ్వర గారు వేరే మీటింగ్ కూడా వెళ్ళేది కాబట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారిని ఈ రైతు చట్టాల గురించి వీటి స్వభావం గురించి రైతాంగానికి కలిగే నష్టాల గురించి అసలు దేనికోసము బీజేపీ ప్రభుత్వం చట్టాలు తెచ్చింది ఇవన్నీ కూడా సువివరంగా అభివర్ణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాగేశ్వర గారిని మాట్లాడాలని కోరు. సభాధ్యక్షులు వెంకటేశ్వర గారు, మిత్రులు సత్యనారాయణ గారు, వేదికపైన ఇతర మిత్రులు మరి సభలో ఈ మూడు వ్యవసాయ చట్టాలు దీని ఇంత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా నేను గమనించిందంటే చాలా మంది చట్టాలు చదవడమే చట్టం ఫుల్ టెక్స్ట్ చదువుకుంటేనే దానిపైన గంటలు గంటలు చర్చ జరుగుతుంది. అందువల్ల మీకు నా విన్నత ఏంటంటే ఎవరైనా చదవని వారంటే టెక్స్ట్ బుక్ అలా ఎడిట్లో సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో దొరుకుతుంది ఆ టెక్స్ట్ బుక్ లాస్ చదవండి. ఎందుకంటే చదివితే అర్థమవు ఈ చట్టాల్లో ఏముంది. ముఖ్యంగా మూడు చట్టాలు వాటి పేర్లను చూసి మనం మోసపోకూడదు, వాటి కంటెంట్ చదవాలి, అందుకే చదవమని చెప్పాయి. మొదటి చట్టం ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ చట్టం, అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు బడా కార్పొరేట్ సంస్థలు స్వేచ్ఛగా వ్యవసాయ రంగంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చే చట్టం. రెండవది నిత్యావసర వస్తువుల నిల్వ చట్టం, అంటే స్వేచ్ఛగా వాళ్ళు కొనుగోలు చేసుకోవడమే కాదు కొన్నదాన్ని ఎంతైనా నిల్వ చేసుకోవడానికి వీలు కల్పించే చట్టం. మూడవది ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్ ఎంపవర్మెంట్ యాక్ట్ అని పేరు. అసలు ఏంటంటే కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకునే చట్టం, అంటే ఒక మాటలో చెప్పాలంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ అవసరమైన పంటను రైతుతో ఒప్పందం చేసుకుని వేయించుకునే సాగు చేయించుకునే చట్టం. రైతులు ఎవరి దగ్గరైనా ఎక్కడైనా ఎప్పుడైనా కొనుగోలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చే చట్టం, కొనుగోలు చేసుకున్న దాన్ని నిల్వ చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చే చట్టం. అంటే స్థూలంగా కార్పొరేట్లకు వ్యవసాయ మార్కెట్లో పూర్తి స్వేచ్ఛనిచ్చే చట్టం, కానీ దాని పేరు మాత్రం రైతులకు స్వేచ్ఛనిచ్చే చట్టాలని చెప్పాయి. నిజంగా రైతులకు స్వేచ్ఛ లేదా? ఇవాళ రైతు తన పంటలో దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తిలో కేవలం 6% మాత్రమే ప్రభుత్వ సంస్థలకు కనీస మద్దతు ధర కనుక్కుంటున్నాడు. ఓన్లీ 6%. ఎంటైర్ ఇండియన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ లో 6% మాత్రమే ఎంఎస్పి ఆధారిత ప్రొక్యూర్మెంట్, ఇక 94% ప్రైవేట్ వ్యాపారాలకే. సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వే ప్రకారం 31 క్రాప్స్ ఉంటే 29 క్రాప్స్ లో మెజారిటీ పంట రైతులు ప్రైవేట్ వారికే అమ్ముతున్నారు. ప్యాడీ ఇంక్లూడింగ్ ప్యాడీలో 29% మాత్రమే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, 71% ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతున్నారు. వీటిలో 44% మాత్రమే ప్రభుత్వ కొనుగోలు, 56% ప్రైవేట్లకే అమ్ముకుంటున్నారు. అంటే మన దేశంలో ప్యాడీ వీటే ఉండదు కదా. ఇలా మొత్తం చూసుకుంటే అత్యధికంగా రైతులు ఈ దేశంలో ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతున్నారు, రైతులకు స్వేచ్ఛ లేదు అని చెప్తున్నారు. ఇక రెండవది రైతు తన పొలంలో పండిన పంటను నిల్వ చేసుకోవడానికి ఎలాంటి నిబంధనలు ఆంక్షలు లేవు. అబద్ధం చెప్తున్నారు. మీరు ఒక 100 ఎకరాల రైతు, ఎకరానికి 30 బస్తాలు పండితే 3000 బస్తాలు ఆయన నిల్వ చేసుకుంటే ఎవరైనా కేసులు పెట్టిన ఉదాహరణ ఒక్కటి చెప్పండి.
మీరెప్పుడైనా పత్రికల్లో చదివారా ఒక రైతు తన పొలంలో పడిన పంటను నిల్వ చేసుకుంటే పోల్ విజిలెన్స్ దాడు జరిపి దాన్ని ఆయన అరెస్ట్ చేశాడు. రైతు స్వేచ్ఛలేదని ఎవరు చెప్తున్నారు? రైతులు తన పంట పండించుకున్న పంటను నిల్వ చేసుకునే స్వేచ్ఛ పూర్తిగా ఉంది. లేని స్వేచ్ఛ వరకు వ్యాపారం కొనుగోలు చేసింది పద్దతి తరగతి అన్ని పంటలు ఇట్లా ఇక్కడ ఉండే ప్రభుత్వం ఇక్కడ ఉండే స్థానిక ప్రభుత్వం ఇక్కడ ఉండే లోకల్ పార్టీ ఆ తెలంగాణ ప్రజల వైపు ప్రజలకు లాభం చేకూరు 20% మొలిస్తే 20% మొలవకపోవచ్చు. బాగా పత్తి రైతులు ఆత్మహత్యలు ఎన్ని చేసుకుంటారంటే 1-3 సార్లు విత్తనాలు పెడుతున్నారు. 750 రూపాయలు 900 రూపాయలు ఒక ప్యాకెట్ అది ఎకరానికి కూడా రాదు. అట్లా అది మొలకు రాదు కాబట్టి 2-3 సార్లు పెడతారు. పెట్టి పెట్టి లాస్ట్ ఒక్కొక్కసారి పేలూరు విత్తనాలు వస్తేమైతే చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది కానీ కాయలుండదు పోతుండదు. ఆ కంపెనీ వాళ్ళని పిలిస్తే అది వాతావరణం పాట అని చెప్తా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 350,000 మంది ఆత్మహత్య రైతులు ఆత్మహత్య చేస్తున్నా ఉన్నారు. ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలసపోతా ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళు కూడా వ్యవసాయం మీద లాభాలు వచ్చి కాదు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం లేక ఇవాళ ఆ వ్యవసాయ రంగం పట్టుకొని ఉంటున్నారు. అంటే క్రమంగా వ్యవసాయ రంగంలోకి క్రమంగా వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టి ఇవాళ రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఎక్కువ ఈ ప్రభుత్వం. వ్యవసాయ రంగం వ్యవసాయ ఎలక్షన్లకు వచ్చేటప్పటికీ వ్యవసాయము వ్యవసాయదారులు దేశానికి పెద్దముక జీడిపిలో ఇప్పుడంటే 14% గతంలో చాలా ఉండేది. 66% పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. దేశంలో 86% చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. మరి ఈ 86% ఉన్న చిన్న సన్నకారు రైతులు కూడా నిరక్షరాస్తులే. ఏ రైతు కూడా 50 ఎకరాలు ఉన్న రైతు కూడా నిల్వ పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి మన దేశంలో లేదు. అంత స్తోమత లేదు రైతులకు. అట్లా ఇవాళ కార్పొరేట్ దిశగా వ్యవసాయ రంగం మళ్లిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. గతంలో మనం చూసినట్టయితే విద్య వైద్యము ఆర్టీసీ లాంటి ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే విద్యారంగంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు ఏమన్నాయి? పబ్లిక్ రంగంలో ఉండే ప్రభుత్వ రంగంలో ఉండే ఏ స్కూల్ కానీ ఏ కాలేజీలు కానీ ఏ యూనివర్సిటీలు కానీ ఆ వివక్ష గురికావు. తర్వాత ఫండింగ్ ఉంటుంది, ప్రొఫెసర్ నుంచి మొదలుగా టీచర్ల రిక్రూట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, బిల్డింగ్లు ఉంటాయి. ఏదో మామూలుగా ప్రైవేట్ అయితే మామూలుగా నడుస్తుంది, గవర్నమెంట్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయమన్నారు. ఇవాళ ఏమైంది? పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు అంత స్టాఫ్ కొరతనే, టీచర్లు కొరతనే, కాంట్రాక్ట్ వాలంటీర్ల పెట్టి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడాలి. యూనివర్సిటీలో అయితే ప్రొఫెసర్లు చాలా ఖాళీ ఉన్నాయి. మోడీ దగ్గర కూర్చున్నా కూడా బలవంతంగా వాళ్ళందరూ నెట్టేసి మరి చట్టాన్ని హడావిడిగా పాస్ చేసి వెంటనే రాష్ట్రపతి దగ్గర పంపించి మరి అక్కడ కూడా వారి ఆమోదం తీసుకున్న పరిస్థితిని కూడా మనం గమనించాము. మరి ఇందులో అంటే క్లుప్తంగా మనం అనుకోవడానికి ఇందులో మరి ఏమున్నది అంటే ఇవాళ ముఖ్యంగా ఈ నిత్యావసర సరుకుల సరఫరా చట్టం దాంట్లో సవరణ తీసుకురావడం వల్ల ఇవాళ మొత్తం ఏదైతే గతంలో నిత్యావసర సరుకుల మీద నియంత్రణ కొనసాగిందో ముఖ్యంగా ఒక ప్రజలకు అంటే మొత్తం సమాజానికి అవసరమయ్యే నిత్యావసర సరుకుల మీద నియంత్రణ కొనసాగుతుందో ఆ నియంత్రణ మొత్తం కూడా ఇవాళ ఎత్తివేసిన పరిస్థితి. అంటే స్వేచ్ఛాయుత మార్కెట్ పేరిట ఇవాళ ఎవడైనా కూడా ఎక్కడైనా మరి అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు స్టాక్ చేసుకోవచ్చు. గతంలో ఈ పరిస్థితి లేకుండే అంటే ఇప్పుడు రైస్ అదేవిధంగా ఆయిల్స్ ఇటువంటి ఆనియన్స్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కొంతమేరకే ఆ వ్యాపారవేత్తలు స్టాక్ చేసుకున్నారు గతంలో. దాన్ని ఆ లిమిటేషన్ ఇవాళ ఎత్తివేసిన పరిస్థితి. దీనివల్ల ఏమైతుంది ఇవాళ అంటే పెద్ద ఎత్తున ఇవాళ బడా కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా ఇవాళ ఈ ఎక్కడైతే ఇవైతే రైతు పంటలు ఉంటాయో వాటన్నింటిని కూడా కొనుగోలు చేసి తమ గోడాలలో స్టాక్ చేసుకొని తన ఇష్టం ఉన్నప్పుడే అమ్ముకునే పరిస్థితి దాపు నుంచి ఇవాళ
మొత్తం బ్లాక్ బ్లాక్ మార్కెట్ కు తెరచేసే పరిస్థితి రాబోతా ఉన్నది. అంటే దీనినే రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు. అదే విధంగా ఇవాళ వాణిజ్య స్వేచ్ఛ వాణిజ్య వ్యవసాయ రంగం స్వేచ్ఛ వాణిజ్య పేరిట ఏదైతే ఆ చట్టాన్ని తీసుకొచ్చారో దాంట్లో కూడా ఇవాళ మరి రైతు పండించిన పంటకు ఎక్కడైనా పోయి మార్కెట్ చేసుకోవచ్చు, తను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కువ రేటు ఎక్కడ వస్తే అక్కడ పోయి అమ్ముకోవచ్చు అనేది కూడా మరి దానివల్ల ఇవాళ ప్రభుత్వాన్ని యొక్క ఇవాళ ప్రధానమంత్రి కానీ అదేవిధంగా మరి మిగతా మంత్రులు కూడా చెప్తున్నది ఏంటంటే ఇవాళ రైతు ఆదాయాన్ని ఈ చట్టాల వల్ల మరి డబుల్ చేస్తా ఉన్నాం, వారికి చాలా లాభాలు గణించే పద్ధతిని తీసుకొచ్చామంటున్నారు. కానీ మన దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే వస్తున్న అంటే దీని మీద వస్తున్న డిబేట్ కానీ వ్యవసాయాలు కానీ అన్నింటి మనం పరిశీలించినట్టయితే ఇవాళ ఇంకా దేశంలో దాదాపు 80 నుంచి 85% రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, అంటే చిన్న కమతాలు 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు 5 ఎకరాలు. ఈ రైతాంగము ఇవాళ తమ ఏదైతే వ్యవసాయం చేసి పండించే ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆయా దగ్గర వారికి దగ్గరలో ఉన్న మార్కెట్లోనే ఇవాళ అమ్మి మరి దానికి వచ్చే రేట్ని తీసుకొని ఇవాళ ముందుకు సాగుతా ఉన్న పరిస్థితి. మరి ఇవాళ దాని మొత్తం ఇవాళ ఆ మార్కెట్ సిస్టమే లేకుండా ఎత్తివేసిన పరిస్థితి ఉన్నది. అంటే మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇవాళ చిన్న రైతులు మరి నిజంగా దూరం వేల కొద్ది వందల కొద్ది కిలోమీటర్లు పోయి అమ్ముకునే పరిస్థితి కూడా ఉండదు. ఇవాళ దగ్గర 12-13 కిలోమీటర్లు అంటే ఒక గ్రామానికి 12-13 కిలోమీటర్ల రేడియస్లో ఉండే మార్కెట్కే ఇవాళ పోయి అమ్ముకోవడానికే చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ స్థితిలో. మరి ఇవాళ రైతు అంత దూరం పోయి మరి మార్కెట్ చేయడం అంటే అది సాధ్యమేనా? మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇవాళ కనీస మద్దతు ధరను కూడా ఎత్తివేశారు. ఇవాళ అంటే గతంలో మనం అంటే ఏదైతే కొన్ని పంటలు నిర్ణయించారో ఆ పంటలకు ఈ మార్కెట్ కంటే ఎవరైనా కూడా తక్కువ కొనద్దు అనే సిస్టమ్ ఒకటి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే దాన్ని కూడా ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ని కూడా ఇవాళ ఎత్తివేసిన పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. అంటే దీనివల్ల కూడా ఒక రకంగా రైతు మరి నష్టపోయే పరిస్థితి ఉన్నది. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా ఇవాళ ఎవరు కూడా ఎవరైతే మరి కొనుగోలు చేసే ఆ కంపెనీలు కానీ వ్యక్తులు కానీ ముందుకొచ్చి తను ఏదైతే ధరకుంటాడో దానికే ఇవన్నీ రైతును డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. లేనట్టయితే నాకు అవసరం లేదంటాడు. అంటే అప్పుడు రైతు తన ఇంట్లోనే స్టాక్ చేసుకునే పరిస్థితి ఉండదు. అంటే దీనివల్ల ఏంటంటే ధరలు నిర్ణయించేది కూడా ఆ కార్పొరేట్ కంపెనీ. కాబట్టి మరి ఆయన ఏదైతే ముందు మనకు కొంత లాభసాటిగా ఉన్నట్టు అనిపించినా కూడా తదనంతర కాలంలో మనకు చాలా అనుభవాలు దేశవ్యాప్తంగా గతంలో చాలా అనుభవాలు వచ్చాయి. మరి దానివల్ల రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మరి అదే విధంగా ఇవాళ సాగు ఒప్పంద చట్టం కూడా దానివల్ల కూడా ఇవాళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల కూడా ఇవాళ మొత్తం ఏదైతే కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగంలోకి మరి వచ్చి రైతులతోటి ఒప్పందం చేసుకుని తాము ఏదైతే పంట పండించాలని కోరుతారో ఆ పంట పండిస్తే ఖచ్చితంగా ముందే మేము పెట్టుబడులు మీకు ఇస్తాం, మరి దాని ప్రకారం పండించాలని వాళ్ళు ఎన్నిక చేసుకున్న పంటలనే మరి ఇలా రైతులకు డైరెక్షన్ ఇచ్చే పద్ధతి కూడా ఇలా రాబోతా ఉన్నది కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే లాభాలు ఏ పంటలో ఉంటాయో ఆ పంటనే ఆ కార్పొరేట్ కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకుంటుంది. అంటే ముందు మనకు ప్రారంభించినప్పుడు మరి మంచిగానే అనిపించవచ్చు మనకు, తర్వాత కాలంలో ఇవాళ ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడాల్సిన నిత్యావసర అంటే ఇప్పుడు రైస్ కానీ మిగతా గోధుమలు ఇటువంటి ఒకవేళ లాభాలు ఇవ్వాలనుకుంటే ఆ కార్పొరేట్ కంపెనీ వద్దండది. అంటే అది ఏకపోవడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగానే ఒక ఆహార భద్రత క్రియేట్ అయ్యే పరిస్థితి కూడా మరి రాబోతా ఉందని అందుకనే ఇవాళ దీనంతా గమనంలోకి తీసుకునే ఇవాళ ఓవరాల్గా రైతాంగానికి ఈ చట్టాల వల్ల ఇంత నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రైతాంగం అంతా పెద్ద ఎత్తున మరి ఆందోళన 250 రైతు సంఘాలు ఇవాళ ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకు రాకుండా చర్చల పేరిట కాలాయ పని చేస్తూ మరి ఇవాళ ఇంకా ఈ ఉద్యమం ఇంకా వేరే ఎవరో ఉన్నారు ఇంకా ఈ ఉద్యమం కావాలనే చేస్తూ ఉన్నారు, రైతు పేరిత లాభాలు గడిచే చట్టాలను తీసుకొస్తే వాటిని తప్పుదో పట్టిస్తూ ఉండని ఇంకా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని మరే వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రధానమంత్రి కానీ మిగతా మంత్రి కూడా చేస్తా ఉన్న పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే మరి రైతాంగం కూడా రైతాంగానికి నష్టంగా చట్టాలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా
మరి విద్రేకించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పటికే అరకొర పద్ధతిలో వ్యవసాయ రంగం భారతదేశంలో కొనసాగుతున్న పరిస్థితి, మరి ఒకవైపు రైతే రాదు ఈ దేశానికి వెన్నెముక అని చెప్తున్న ప్రభుత్వాలు మరి రైతు సంక్షేమం గురించి పట్టించుకోకుండా ఇవాళ రైతుకు నష్టం జరిగే పద్ధతిలో ఈ చట్టాలను ముందుకు తీసుకొచ్చి మరి మన మీద రుక్తా ఉన్న ఈ సమాజం మీద రుక్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ రంగం చేస్తూ ఒక రకంగా దాన్ని దెబ్బతీస్తూ మరోవైపు ఇలా వ్యవసాయ రంగం మీద కూడా ఈ సంస్కరణ తీసుకొచ్చి మరి ఓవరాల్ గా నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వీటన్నింటినీ కూడా మనం వ్యతిరేకించవలసిన బాధ్యత ఒక ఎలైట్ వ్యక్తులంగా మనం ఈ పౌర సమాజంలో మన బాధ్యతగా ఖచ్చితంగా వ్యతిరేకించాలి. రాబోయే కాలంలో మరి ఏవైతే ఈ రైతుకు ఈ చట్టాలు రద్దు చేయాలని అయితే ఉద్యమాలు సాగుతాయో వాటికి సంఘీభావంగా కూడా మనం ఇంకా కార్యక్రమాలు తీసుకోవాలి, వాళ్ళకు సంఘీభావంగా నిలబడాలి. ఖచ్చితంగా ఈ రద్దు అయ్యేంత వరకు కూడా మనం పోరాటం కొనసాగించాలి అనేది కూడా మనం ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవాలని కూడా మరి సూచన చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పటికే ఏదైతే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమానికి పెద్ద ఎత్తున సంఘీభావం మద్దతు వస్తా ఉన్నది, దాంట్లో భాగంగా మనం కూడా మరి మన మద్దతు కూడా కొనసాగించాలి. మరి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ సంఘీభావ సదస్సును మనం ఇవాళ కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈ ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమం చేయాలి. మరి ఈ సందర్భంలో కూడా మనం కార్యక్రమం చేయనట్లయితే మరి న్యాయంగా ఉండదు అని ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ ఈ పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ సందర్భంగా నాగేశ్వర్ గారు దారిలో ఉన్నారు. దానికంటే ముందు మన తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిత్రుడు రాజు గారు రైతాంగం మీద బాగానే రైతు ఆత్మహత్యల మీద వీటి మీద పెద్ద ఎత్తున తను మరి పర్యటన చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షులు, గౌరవ జనరల్ సెక్రటరీ గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ మీద ఉన్న ముందున్న అందరికీ ఉద్యోగ అభినందనలు. ముఖ్యంగా గత 18 రోజులుగా ఢిల్లీని నిర్బంధించి కేంద్ర ప్రభుత్వం గొంతు పట్టుకొని మా ఈ రద్దు చేస్తావా ఏం సంగతి అని అడుగుతున్న రైతాంగానికి దేశవ్యాప్త మద్దతుతో పాటు తెలంగాణ వికాస సమితి కూడా మద్దతు ప్రకటించింది. వాళ్ళ పోరాటానికి తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సంఘీభావం తెలుపుతూ కోవిడ్ నిబంధనల మేరకు మనము సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిని వేదికమెత్తి సమారంలో గౌరవిస్తున్నారు. వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. ముఖ్యంగా 1990 కంటే ముందు వ్యవసాయ రంగము స్వయం సమృద్ధి చెంది ఆ గ్రామాల్లో ఉత్పత్తి అయిన పంటలను జర బలంగా ఉండే అందులో బలంగా ఉండే విత్తనాలుగా తీసుకొని ఇంట్లో దాచిపెట్టుకొని మళ్ళీ నారు పోసే టైంలో విత్తనాలు పెట్టుకునే టైంలో వాటిని ఎండబోసి మనము విత్తుకునే అదేవిధంగా ఎరువుల విషయానికి వస్తే 90 కంటే ముందు 80 ఆ ప్రాంతంలో అయితే ఆ పరిసర ప్రాంతాల్లో దొరికే ఆకులు అలములు గేదెలు గొర్రెలు మేకలకు సంబంధించిన ఎరువులను ఉపయోగించుకునేది. తర్వాత ఆ విత్తనాలు ఆ గ్రామానికి సంబంధించి ఒక దగ్గర లేకపోతే పదం తెచ్చుకోవడం నాగులు నాగులకు తెచ్చుకుంటాం. నాగుల కంటే 20 కిలోలు తెచ్చుకుంటే పంట పడ్డ తర్వాత 40 కిలోలు ఇవ్వాలి అట్లా పదల రూపంలో తెచ్చుకుంటున్నాం. ఎరువులు స్వతహాగా తయారు చేసుకుంటున్నాం, ఆకుల అలములు కావచ్చు లేకపోతే పశువులై మేకలై కొరలై. తర్వాత ఎడ్లు సొంత దొడ్లోనే పుట్టిన లేగలు ఎడ్లుగా
విధంగా పెస్టిసైడ్ కంపెనీస్, అదే విధంగా ఎరువుల కంపెనీలు, విత్తనాల కంపెనీలు, వాళ్ళ సింజెంటా, మాన్సెంటో, బయోసి, రాసి, పయనీర్, వీటిపైనే భారతదేశ వ్యవసాయం ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ కంపెనీలు కనుక విత్తన ఉత్పత్తితో పాటు సప్లై ఆపేస్తే వ్యవసాయం మొత్తం ఆ సంవత్సరం పెట్టడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది. మన ఏదో జైనాబాద్ లాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో తప్ప ఆ కంపెనీలు ఏవైతే విత్తనాలు సరఫరా చేయకపోతే మనం వ్యవసాయం నడిపించలేని స్థితికి వచ్చేసాం. మన తెలంగాణ విషయంలో చూసినట్టయితే 90 కంటే ముందు వ్యవసాయదారుల ఇళ్లలో 10 రకాల విత్తనాలు ఉండేవి. పట్లు, మక్కలు, తైదలు, బొబ్బర్లు, రకరకాల పంటలు వాళ్ళకు అవసరమైన వాటి కిలో నుంచి మొదలవుతే 10-20 కిలోలు ఉండేవి. ఇవాళ రైతుల ఇంట్లో కూడా కేవలం బియ్యం బస్తాలే ఉంటున్నాయి. వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళ ఇళ్లకు వస్తలేవు, వాళ్ళు దాచిపెట్టుకుంటలేరు, విత్తనాల కోసం స్టోర్ చేసుకుంటలేరు. అంటే ఇవాళ భారతదేశ వ్యవసాయం కార్పొరేట్ కంపెనీల మీదనే ఆధారపడి ఉంది. గతంలో 90 కంటే ముందు కేవలం వర్షాల కోసమే రైతులు ఆధారపడేటోళ్ళు. ఇవాళ వర్షాల కోసంతో పాటు విత్తన కంపెనీల మీద ఎరువులు, దీంట్లో ఉన్న మరి లాభాలు నష్టాలు అన్నింటినీ కూడా విస్తృతంగా చర్చ చేయాలి. తెలుసు, సెప్టెంబర్ లో